అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఎప్పుడు? ఆగస్ట్ 26 సోమవారమా లేక 27 మంగళవారమా? పూజ ఏ సమయంలో చేయాలి? కృష్ణాష్టమి యొక్క విశిష్టత ఏమిటి? మొదలగు విషయం ముందు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో శ్రీకృష్ణావతారం 8వది. ఇది పరిపూర్ణమైన అవతారం, పరమానందాన్ని పంచిపెట్టిన అవతారం. పరమాత్మ తత్వాన్ని పరమ రమణీయంగా, లీలా మనోహరంగా, మాయామేఘంగా విప్పి చెప్పిన అవతారం. ఆయన మానవాళికి అందించిన ఆధ్యాత్మిక అమృత కలసం భగవద్గీత. శ్రీకృష్ణ అవతార ప్రయోజనము శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనములు. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా, దేవకీదేవి అష్టమ గర్భమున శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రియతో బుధవారము వృషభ లగ్నమందు అసాధారణ లక్షణములు గల శిశువుగా శ్రీకృష్ణుడు మహావిష్ణు రూపంలో జన్మించాడు. దేవకీ వసుదేవులను భగవంతునిగా ఆశీర్వదించి తనను కంసుని నుండి రక్షించు మార్గాన్ని చూపించి వెంటనే సామాన్య శిశువులా మారిపోయినాడు. ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం అను 6 గుణాలు భగవంతుని లక్షణాలు. ఇవి సంపూర్ణంగా శ్రీకృష్ణ అవతారంలో ఉద్దీభవించాయి. శ్రీమన్నారాయణ్ణి దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం జగద్గురువుగా సంబోధించబడుతుంది. శ్రీకృష్ణుడు మోక్ష ప్రదాత, అందుచే ఆయన తనను ఆరాధించిన వారందరికీ జాతి, మత, స్త్రీ, పురుష వివక్ష లేకుండా మోక్షాన్ని ఇచ్చాడు. చివరకు తన శత్రువులుగా తనచే విధించబడిన వారికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు. శ్రీకృష్ణుడు భారతదేశంలోని పురాణ పురుషులందరిలోకి సుప్రసిద్ధుడైన కథానాయకుడు, దేవతలందరిలోకి జనప్రియుడు. కనుకనే భారతీయ భాషల్లో శ్రీకృష్ణుని మీద వచ్చినంత సాహిత్యం మరే మహాపురుషుని మీద రాలేదు. ఇకపోతే ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఎప్పుడనే కదా. శ్రీకృష్ణ జన్మాష్టమి 2024 శ్రీ స్వస్తి శ్రీ చంద్రమాన, శ్రీ క్రోధినామ సంవత్సరం, శ్రీ దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షము, సోమవారం వచ్చిందని పండితుల మాట. ఎందువల్లనగా శుభముహూర్తం అష్టమి తిథి ప్రారంభం ఆగస్టు 26 2024 సోమవారం ఉదయం 3:39 నుంచి అష్టమ తిథి ముగింపు ఆగస్టు 27 2024 మంగళవారం మధ్యాహ్నం 2:19 వరకు. రోహిణి నక్షత్రం 26 ఆగస్టు 2024 సోమవారం రాత్రి 9:34 నుండి 27 ఆగస్టు 2024 మంగళవారం ఉదయం 7:15 వరకు ఉంటుంది. శ్రీకృష్ణుడు అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. కాబట్టి ఈ మురికి కలయిక ఉన్న రోజు కృష్ణాష్టమి జరుపుకోవాలని పండితుల నిర్ణయం. కాబట్టి ఆగస్టు 26 2024 సోమవారం పండుగ జరుపుకోవాలని సూచించారు. విశేష కాల పూజా సమయాలు 26 ఆగస్టు 2024 సోమవారం అర్ధరాత్రి వేళ 12:01 నుండి 12:45 వరకు. ఏ సమయంలో కృష్ణుడికి పూజ చేసుకోవచ్చు? ఈ సమయంలో కుదరని పక్షంలో మంగళవారం ఉదయం అష్టమి తిథిలో కూడా చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడికి అటుకులు, వెన్న, మీగడ, పళ్ళు మొదలగు 16 నైవేద్యంగా పెట్టవచ్చు. భక్తితో ఏం పెట్టినా స్వామివారు స్వీకరిస్తారు. ఆ శ్రీకృష్ణుని కరుణా కటాక్షములు అందరిపైన ఉండాలని, అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీకృష్ణ అష్టోత్తర సతనామావళి. ఓం కృష్ణాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వాసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం శ్రీమత్సకోస్తుపదనాయ నమః. ఓం యశోదవత్సలాయ నమః. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాత చక్ర శిఖర శృంగాంజుదాయుధాయ నమః. ఓం దేవకీ నందనాయ నమః. ఓం శ్రీ సాయాయ నమః. ఓం నందగోపప్రియాత్మజాయ
సంహారిణి నమః. ఓం బలభద్ర ప్రియానుజాయ నమః. ఓం పూతనా జీవితహరాయ నమః. ఓం సకటాసుర భంజనాయ నమః. ఓం నందవజ్రజనానందిని నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నవనీత విలిప్తంగాయ నమః. ఓం నవనీత నటాయ నమః. ఓం మనగాయ నమః. ఓం నవనీత నవాహారాయ నమః. ఓం ఉచ్చుకుంద ప్రసాదకాయ నమః. ఓం షోడశాస్త్రి సహస్రేశాయ నమః. ఓం త్రిభంగీ మధురాకృతయే నమః. ఓం సుఖవాగమృతాబ్దిందవే నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగినాం పతయే నమః. ఓం తమాల శ్యామలాకృతయే నమః. ఓం గోపా గోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం ఇలాపతయే నమః. ఓం పరస్మై జ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదుద్వహాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పీతవాససే నమః. ఓం పారిజాతపహారకాయ నమః. ఓం గోవర్ధనాచలోద్ధర్తే నమః. ఓం గోపాలాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం కంజలోచనాయ నమః. ఓం మదిన్యే నమః. ఓం మధురానాదాయ నమః. ఓం ద్వారకానాయకాయ నమః. ఓం బలినే నమః. ఓం వృందావనాంత సంచారిణీ నమః. ఓం తులసీదామభూషణాయ నమః. ఓం శ్యామంతకమనేహత్యే నమః. ఓం నరనారాయణాత్మకాయ నమః. ఓం కుబ్జకృష్ణావతారాయ నమః. ఓం మాయినే నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం ముష్టికాసుర చారూర మల్లయుద్ధ విశారదాయ నమః. ఓం సంసార వైరినే నమః. ఓం కంసారయే నమః. ఓం మురారే నమః. ఓం నరకాంతకాయ నమః. ఓం అనాది బ్రహ్మచారిణే నమః. ఓం కృష్ణ వ్యసనా కర్మకాయ నమః. ఓం శిశుపాల శరచిత్రే నమః. ఓం దుర్యోధన కులాంతకాయ నమః. ఓం విదురాక్రూర వరదాయ నమః. ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్య సంకల్పాయ నమః. ఓం సత్యభామారతాయ నమః. ఓం జాయినే నమః. ఓం సుభద్రపూర్వజాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వేణునాద విశారదాయ నమః. ఓం వృషభాసుర విధ్వంసినే నమః. ఓం బాణాసుర కరాంతకాయ నమః. ఓం యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః. ఓం బర్హీ బర్హావతంసకాయ నమః. ఓం పార్థసారదాయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం గీతామృతమహోదరయే నమః. ఓం కాళీయమణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం యజ్ఞమూర్త్రే నమః. ఓం దానవేంద్ర వినాశకాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరమేశ్వర బ్రహ్మే నమః.